సో మత్స్యయోగము, మత్స్యయోగం గురించి తెలుసుకున్నాము. సో దీనికి మూడు స్టెప్లు ఉన్నాయి, త్రీ పాయింట్స్ సాటిస్ఫై అవ్వాలి మత్స్యయోగానికి. నంబర్ వన్ పాయింట్ శుభగ్రహాలు, లగ్నాతు శుభగ్రహాలు కానీ అలానే న్యాచురల్ శుభగ్రహాలైనటువంటి, మనకి ఎవరు న్యాచురల్ శుభగ్రహాలు, గురు, శుక్ర అండ్ చంద్రబుధులు, ఇవి నాలుగు న్యాచురల్గా కొంత శుభగ్రహాలు. గురు శుక్రులు ఎక్కువ పూర్ణ శుభులు అన్నమాట. సో ఇటువంటి శుభగ్రహాలు కానీ లగ్నాతు శుభగ్రహాలు కానీ, లగ్నాతు శుభగ్రహాలు అంటే ఏవి, మనకి 1, 5, 9 వీటికి సంబంధించిన అధిపతులు యూజువల్గా మనకి శుభులు అవుతారు మనకి. సో అటువంటి గ్రహాలు కనుక ఒకటో భావంలో అంటే లగ్నములో కానీ భాగ్యములో కానీ, అంటే ఫస్ట్ హౌస్లో కానీ నైన్త్ హౌస్లో కానీ ఉండాలి, రెండిట్లో ఎక్కడైనా ఉండొచ్చు అనమాట, ఎయిదర్ దిస్ ఆర్ దాట్ ఉండాలి. సెకండ్ పాయింట్, రెండో పాయింట్ ఏంటంటే ఐదో భావంలో ఏమైనా గ్రహాలు ఉండాలి, మళ్ళీ ఫిఫ్త్ హౌస్ని ఆక్యుపై చేసి ఒకటో రెండో గ్రహాలు ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ చతుర్థ స్థానంలోను అష్టమ స్థానంలోను, అంటే మీకు 4, 8 స్థానాలలో పాపగ్రహాలు ఉండాలి. సో ఈ మూడు పాయింట్లు సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే మత్స్యయోగం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ మత్స్యయోగం, యోగం ఏర్పడింది బాగానే ఉంది, దాని ఫలితం ఏమిటి అని అంటే ఇది తపస్వి యోగము. అంటే ఈ యోగంతో ఉన్నవాళ్ళు మంచి ఆస్ట్రాలజర్స్ కానీ తత్వవేత్తలు కానీ అవుతారు, తత్వాన్ని బోధించేవాళ్ళు, కర్మని బోధించేవాళ్ళు, ఆస్ట్రాలజీని, అది కూడా మామూలుగా చెప్పడం కాదు. సో ఈ కాంబినేషన్లో ఉన్నవాళ్ళు చూడడానికి చాలా బాగుంటారు. సో చూడడానికి గుడ్ లుకింగ్ పర్సనాలిటీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ చాలా బాగుంటుంది, క్యారెక్టర్ ఎక్సలెంట్గా ఉంటుంది, అండ్ వీళ్ళకి దయ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మీరు చూడండి, ఆస్ట్రాలజీ అండ్ మిగిలిన వాటి పేరుతోటి చాలా హార్ష్ లాంగ్వేజ్లో చెప్పేస్తారు కొంతమంది, ఇటువంటి యోగం ఉన్న వాళ్ళకి ఆ హార్ష్నెస్ ఉండదు. పక్కవాడు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళకి మనం ఎంత హెల్ప్ చేయగలము, అండ్ అలానే అటువంటి, అంటే మనము సహాయపడాలి, గైడెన్స్ ఇవ్వాలి అన్న ఆలోచనతో పాటుగా సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా టాపెస్ట్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. సో అంటే అక్కడ టాపెస్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా వినయం ఉంటుంది, అలానే వేరే వాళ్ళని ఆదుకోవాలన్న మంచి మనసు ఉంటుంది, మంచి క్యారెక్టర్ ఉంటుంది. సో ఇటువంటి లక్షణాలను ఇచ్చే ఒక తపస్వి యోగం అన్నమాట ఈ మత్స్యయోగం అనేది. సో కాబట్టి ఇది ముఖ్యంగా ఆస్ట్రాలజీలో కానీ తత్వశాస్త్రంలో కానీ ఉన్నత స్థాయిని ఇచ్చే ఒక యోగం కింద చెప్పబడింది. సో మత్స్యయోగంలో మత్స్య అంటే మనకి తెలిసిందే చేపన అర్థము. సో మూడు పాయింట్లు సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఒక పాయింట్ సాటిస్ఫై అయిపోతే ఆ యోగం ఉందని అనుకోవద్దు. సో కాబట్టి మూడు సాటిస్ఫై అయినప్పుడు యూజువల్గా ఈ తపస్వి యోగము, అంటే తపశ్శక్తిని లేదా తపస్సంపన్నమైన విద్యని ఇచ్చేటటువంటి యోగం కింద ఇది ఉంటుంది అని అర్థం. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ వన్ మోర్ థింగ్. సో మీరు ఇటువంటివన్నీ నేర్చుకోవాలనుకుంటే, ఆస్ట్రాలజీకి సంబంధించిన విషయాలు నేర్చుకోవాలనుకుంటే గురుముఖంగా నా ద్వారా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ థర్డ్ బ్యాచ్లో మీరు ఎంఎస్ఐ ఆస్ట్రో అకాడమీకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. అండ్ అట్లానే మీరు కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ MSIAstrology.com వెబ్సైటు, నా ఫోటో నా డిస్క్రిప్షన్ ఉన్న దాని నుంచి మాత్రమే మీరు కన్సల్టేషన్ బుక్ చేసుకోండి, కన్సల్టేషన్ ఆప్షన్స్ తెలుస్తుంది. లేదండి మేము అంత వెళ్ళలేమని అంటే చక్కగా మన అఫీషియల్ ఆఫీస్ నెంబరు వీడియోస్ మీద వెబ్సైట్లో కూడా ఉంటుంది, దానికి మీరు వాట్సాప్ చేసినట్టయితే మీకు కన్సల్టేషన్ ఆప్షన్స్ ఇస్తారు, మీరు కన్సల్టేషన్ తీసుకోండి. అండ్ మోరోవర్ నన్ను పర్సనల్గా కలవాలన్నా హైదరాబాద్లో మాత్రమే కుదురుతుంది. సో నేను చెన్నైలోనూ బెంగళూరులోనూ ఉండను, ఎందుకంటే ఈ మధ్యన అక్కడ బ్రాంచ్లు ఓపెన్ చేసి వాళ్ళ క్లయింట్స్ మోసం చేస్తున్నారు అని మేము చూసాము అండ్ తెలుసుకున్నాం. కాబట్టి మీరు అటువంటి వాటికి వెళ్లకుండా ఉండాలంటే MSIAstrology.com వెబ్సైట్లో నా ఫోటో నేను కనిపించేది అండ్ మన ఆఫీషియల్ నంబర్ ఉన్నవి, వీటి నుంచి మాత్రం మీరు కన్సల్టేషన్ తీసుకోండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్, బై.